దివాన, కరెంట్ ఇచ్చే దిక్కు దివాన కూడా లేదు. అయితే అర్ధరాత్రి వేళ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మిత్రుడు క్రిషాంక్ను అత్యంత దారుణంగా కూడా అరెస్టు చేసిన సంఘటనను ఒకసారి మీకు చూపెడతా. ఎందుకంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాలి ఈరోజు రాత్రి వేళల్లో క్రిషాంక్కు సంబంధించి ఏం జరిగింది అని. నేను ఆరాధిసి తన దగ్గరికి వెళ్ళిన ఒకసారి క్రిషాంక్ ఏం మాట్లాడినో చూడు. రైట్, చూసారు కదా, ఆయన పేరు క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్. ఓకేనా, ఇక్కడ మిత్రులు అడ్వకేట్లు కూడా వాదన వినాలి మీరు ఈరోజు. ఎందుకు అంటే అడ్వకేట్లు పాపం ఎంత బాధాకరంగా చెప్తున్నారు అనేది ఒకసారి మీరు కూడా చూడరి. అడ్వకేట్లకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, ఎట్లెట్లా ఏం కథ అనేది కూడా ఇగో నిన్న క్రిషాంక్ను అర్ధరాత్రి వేళ జడ్జి ముందు ప్రవేశపెట్టిండు. తాను చేసిన నేరం ఏంటి, తాను ఏ తప్పు చేసిండు, తాను ఏమైనా ఉగ్రవాద లేకపోతే ఏదైనా ఇతరత్ర చెయ్యరాని నేరాలు ఏమైనా చేసిందంటే లేదు. కేవలం సర్క్యులర్కు సంబంధించి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక దాన్ని ఫేకు ఒరిజినల్కు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు చెప్పిండు, చెప్పే ప్రయత్నం చేస్తే ఇగో అడ్వకేట్ల మాటలు. అండ్ ఏదైతే పోలీస్ స్టేషన్లో హీ హాస్ గివెన్ వార్డెన్ ఇచ్చిన కంప్లైంట్, ఏ సిగ్నేచర్స్ దేనికి మ్యాచ్ అవుతున్నాయి, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఏంటి అసలు చాలా ఉన్నాయి, దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ విచ్ హాస్ టు బి లైక్ ఆర్గ్యుమెంట్. మీకు కంప్లైంట్ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగి కిందకి వస్తుంది కదా, ఏది టిఎస్ఎస్ ఎస్ దానికి సంబంధించి టేక్ ఓవర్ చేస్తారు, ఇప్పటికి సంబంధించి నోటీస్ లేదు, ఎన్నికల కొడుతున్నారు. అవును, రాజకీయ కక్ష సాధింపు అర్ధరాత్రి ఎందుకంటే నిజంగా ఇంత స్పీడీ జస్టిస్ జడ్జిమెంట్ చేయాలని పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కేసులో చేయలేదే. ఏ కేసులో ఒక కామన్ మ్యాన్ పోయినప్పుడు ఇట్లా 15 నిమిషాల్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వ కానీ 15 నిమిషాల్లో రిజిస్టర్ చేసేసి వెరీ నెక్స్ట్ డే 12:30 రైట్. రాష్ట్ర డీజీపీ గారు, మీకు తెలుసో తెలియదో నేను ఒక మాట చెప్తా, అక్షరాల సత్యం. మీ అందరికీ తెలుసు నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అదే ప్రాంతం నుండి కొల్లాపూర్ అనే నియోజకవర్గంలో అక్కడ ఒక మండలానికి సంబంధించి ఒక దళిత బిడ్డ ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐసిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు. నన్ను అకారణంగా నన్ను ఇబ్బంది పెట్టిళ్ళు, కులం పేరుతో దూషించులు, నాపై దాడికి కూడా రాబోతున్నారనే కంప్లైంట్ పెడితే తనను విపరీతంగా దూషించడమే కాకుండా తన కంప్లైంట్ తీసుకోకుండా తనను ఇబ్బంది పెట్టారంటూ సోదరుడు వైఆర్టీవీని ఆశ్రయించిన దాఖలాలు చూసాం. దీంతోనే అయిపోయిందా అంటే అయిపోలే. ఇక్కడ అడ్వకేట్లు చెప్తున్న వాదన మరొకసారి కూడా వినండి. వాళ్ళని ఎప్పుడైనా కోర్టు ముందు హాజరుపరచడం జరిగిందా? జరగనే లేదు, ఏ కేసులో జరగలేదు. అప్పుడు ఈ కేసులో ఎందుకు జరిగింది అంటే కంపల్సరీగా అది పొలిటికల్ వెంజెన్స్. అర్థమైందా? 15 నిమిషాలలో మనం కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ అవుతుంది, 24 గంటలలో అరెస్టు చేస్తారు. వారవ్వా, సెల్యూట్ తెలంగాణ రాజ్యాంగానికి. నిజంగా పోలీస్ వ్యవస్థ ఇంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు నిజంగా ఉండాల్సిందే తెలంగాణలో. ఎందుకు అంటే భువనగిరిలో ఇద్దరు చిన్నారులు వారి ఒంటిపై పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పారు. ఆ కేసు మిస్టరీ వీడలేదు. దాంతోపాటు పులిహోర తిన్నందుకు విద్యార్థి ప్రశాంత్ చనిపోయిండు. దాని మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్ లేని, ఎవరిని అరెస్టు చేసిన దాఖలాలు లేదు. ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ జరిగింది, దాని గురించి కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేదు. కానీ క్రిషాంక్ ఏం చేసిండు, రోడ్డు మీదకి వచ్చి ఎన్నికల కోడ్కి ఏమన్నా భంగం కలిగించిండా, లేకపోతే ఎవరికైనా రేవంత్ రెడ్డి ఇతరత్ర వ్యక్తి పోతా ఉంటే ఇబ్బంది పెట్టిండా? లేదు కదా, అక్రమ అరెస్టు చేసి ఇబ్బంది పెట్టిళ్ళు క్రిషాంక్ను. నేనేమంటున్నానంటే క్రిషాంక్కు సంబంధించి అర్ధరాత్రి వేళ జరిగిన హైడ్రామా మామూలుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్లు కూడా వాదిస్తున్నారు. ఒకసారి వాళ్ళ అడ్వకేట్లతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్రిషాంక్ అరెస్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ కక్ష సాధింపుగా చూడొచ్చు. ఎందుకంటే క్రిషాంక్ అరెస్టు విషయంలో కూడా కేవలం తాను ఏ తప్పు చేయకున్నా కూడా అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా వైఆర్టీవీతోనే క్రిషాంక్ చెప్పిన మాటలు కూడా మీరు విన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి, క్రిషాంక్ విషయంలో ఏం జరిగింది అనేది అడ్వకేట్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, గుడ్ మార్నింగ్ అన్న, నేను లైవ్లో ఉన్నా. క్రిషాంక్ అరెస్టుకు సంబంధించి ఏం జరుగుతుంది అసలు?
బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇప్పుడు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయింది రంజిత్ గారు. ఓకే, ఆ బెయిల్ ఆర్గ్యుమెంట్ తర్వాత పోలీస్ వాళ్ళు కౌంటర్ వేస్తామని పాస్వర్డ్ పెట్టించారు కేసుని. లంచ్ లోపు గానీ లంచ్ తర్వాత గానీ కేసుని అపోజ్ చేస్తున్నారు, బెయిల్ లో కౌంటర్ వేస్తా అని చెప్పి పాస్వర్డ్ పెట్టారు జడ్జి గారు. అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే రిమాండ్ కి ఏమైనా పంపించదలుచుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారం కదా, తన వల్ల ఎంతో కొంత ఓటు ప్రభావం అవుతుంది కదా. అంటే ఎలా ఉండబోతుంది? నిన్న రిమాండ్ కి నిన్న పంపించారు, చెంచల్ కూడా జైలుకి నిన్న తీసుకెళ్లారు, అదికో జైలర్ జైల్లో ప్రొడ్యూస్ చేశారు. అవును, 14 డేస్ రిమాండ్ ఇచ్చారు, కానీ బిఫోర్ 14 డేస్ కూడా మేము నిన్న నైట్ జడ్జి గారి ఇటువంటి బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశాము, పీపీ గారికి మార్నింగ్ అంటే మార్నింగ్ నోటీస్ కూడా సర్వ్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు కౌంటర్ అంటే ప్రొసీజర్ సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కౌంటర్ వేయాలి. కౌంటర్ వేసిన తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత కౌంటర్ మీద ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్ తర్వాత జడ్జి గారు ఆర్డర్ ఇవ్వాలి ఇవ్వచ్చు, రేపు అని ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, అది చూసారు కదా క్రిషాంక్కు సంబంధించిన అప్డేట్. అంటే ఆర్గ్యుమెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి, ఆర్గ్యుమెంట్కు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏమవుతుంది, క్రిషాంక్కు సంబంధించి వాళ్ళు మళ్ళీ కౌంటర్ కూడా వేస్తానని చెప్పిరట. మరి ఇలాంటి అరెస్టులు మీరెప్పుడైనా చూసిర్రా తెలంగాణలో అనేది కూడా ఒకసారి ఆలోచించండి. రైట్, ఇది ఇక్కడితో అయిపోతే మరొక ఎపిసోడ్ ఏంటంటే ఇక కేసీఆర్ గారు, కేసీఆర్ గారికి సంబంధించి ఒకసారి క్రిషాంక్కు సంబంధించిన దాంట్లో అత్యంత నాటకమైన పరిణామం ఇది ఒకసారి